హలో ఫ్రెండ్స్, టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం అమెజాన్ ఎకో డివైసెస్ కి సంబంధించినటువంటి రెండు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. సో వాటిలో ఫస్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి మల్టీ రూమ్ మ్యూజిక్. సో ఫస్ట్ ఈ మల్టీ రూమ్ మ్యూజిక్ ని వాడాలంటే మటుకు మన దగ్గర కంపల్సరీగా రెండు ఎకో డివైసెస్ ఉండాలి. అంటే ఎకో డాట్ కానివ్వండి, ఎకో ప్లస్ కానివ్వండి, ఏవైతే మల్టీ రూమ్ మ్యూజిక్ సపోర్ట్ చేస్తాయో ఆ డివైసెస్ మినిమం రెండు ఉండాలి మన దగ్గర. సో ప్రస్తుతానికి నా దగ్గర ఎకో డాట్ ఉంది, అలాగే ఎకో ప్లస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డివైసెస్లో నేను ఒకేసారి సేమ్ సాంగ్ని ప్లే చేయాలనుకోండి, ఎలా చేయాల్సి ఉంటుంది? రెండు డివైసెస్కి సెపరేట్గా సేమ్ సాంగ్ని ప్లే చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో అలా ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా అమెజాన్ అలెక్సాలో మనకి మల్టీరూమ్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉందన్నమాట. ఈ మల్టీరూమ్ ఫీచర్ని వాడటానికి మినిమం రెండు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి మినిమం రెండు ఎకో డివైసెస్ ఉండాలి. సో సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసేటప్పటికి ఏవైతే డివైసెస్ని మనం మల్టీరూమ్ మ్యూజిక్లో వాడాలనుకుంటున్నామో అవన్నీ సేమ్ నెట్వర్క్లో ఉండాలి. సో ఈ రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మల్టీరూమ్ మ్యూజిక్ అంటే ఒక గ్రూప్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రూప్లో మనకు కావాల్సినటువంటి ఎకో డివైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎకో డివైసెస్ని గ్రూపింగ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే మ్యూజిక్ని ప్లే చేయడానికి కమాండ్ ఇస్తామో ఆ గ్రూప్ నేమ్తో కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ గ్రూప్లో ఉన్నటువంటి డివైసెస్ మొత్తంలో సేమ్ మ్యూజిక్ అనేటువంటిది ప్లే అవుతుంది. సో ఇక్కడ గ్రూపింగ్ అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ గ్రూప్ని క్రియేట్ చేయడానికి మనం అమెజాన్ అలెక్సా యాప్ని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మోర్ దాన్ వన్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఎకో డివైసెస్ మల్టిపుల్ గ్రూప్స్లో కూడా ఉండవచ్చు. అది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అమెజాన్ ఎకో డివైసెస్ మొత్తం కూడా మల్టీరూమ్ మ్యూజిక్కి సపోర్ట్ చేస్తాయి. ప్లస్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K కూడా మల్టీరూమ్ మ్యూజిక్కి సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ ఫైర్ టీవీ స్టిక్ అయితే సపోర్ట్ చేయదు, అదొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం అమెజాన్ అలెక్సా యాప్ని వాడి గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ గ్రూప్స్ని వాడి మల్టీరూమ్ మ్యూజిక్ని ఎలా ప్లే చేయాలనేటువంటిది చూద్దాం. సో మల్టీరూమ్ మ్యూజిక్ని కన్ఫిగర్ చేయడానికి అలెక్సా యాప్ని వాడాల్సి ఉంటుంది. దానికోసం మనం అలెక్సా యాప్ని ఓపెన్ చేద్దాము. అలెక్సా యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాటమ్ రైట్ కార్నర్లో డివైసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో కనుక తీసుకున్నట్లయితే ప్లస్ ఐకాన్ కనబడుతుంది, చూడండి. దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది, ఏంటంటే సెటప్ మల్టీరూమ్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, థర్డ్ ఆప్షన్ ఇది. సో దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందా చెప్పుకున్నట్లు మనం మల్టీరూమ్ మ్యూజిక్ని కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మనం గ్రూప్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అదే చెప్తుంది ఇక్కడ, క్రియేట్ ఏ మల్టీరూమ్ మ్యూజిక్ గ్రూప్ అని చెప్పేసి కంటిన్యూ. సో కంటిన్యూ అయిన తర్వాత ఈ పేజ్లో ఏంటంటే మనం ఇక్కడ గ్రూప్ నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ప్రీడిఫైన్డ్ గ్రూప్ నేమ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, కిచెన్ అని చెప్పి, బెడ్రూమ్ అని చెప్పేసి మనకు కావాల్సినటువంటి గ్రూప్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కస్టమైజ్డ్ నేమ్ని ఇస్తున్నాను, గ్రూప్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను, చూడండి. గ్రూప్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. గ్రూప్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్న తర్వాత ఈ పేజీలో ఏంటంటే మనకి ఇక్కడ ఏవైతే డివైసెస్ మల్టీరూమ్ మ్యూజిక్కి సపోర్ట్ చేస్తాయో ఆ డివైసెస్ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, ఎకో డాట్ కనబడుతుంది, అలాగే ఫైర్ టీవీ కనబడుతుంది, అలాగే ఎకో ప్లస్. సో ఈ మూడు డివైసెస్ మల్టీరూమ్ మ్యూజిక్కి సపోర్ట్ చేస్తాను అనమాట. సో వీటిలో నాకు కావాల్సినటువంటి ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గ్రూప్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎకో డాట్ని సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఎకో ప్లస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డివైస్ అన్రీచబుల్ అని చెప్పి చూపిస్తుంది ఫైర్ టీవీని. ఎందుకంటే మల్టీరూమ్ మ్యూజిక్ని వాడాలంటే అన్ని డివైసెస్ సేమ్ నెట్వర్క్లో ఉండాలి. ఈ రెండు డివైసెస్ ఇక్కడ ఉన్నాయి, బట్ ఫైర్ టీవీ వచ్చేటప్పటికి నా ఇంట్లో ఉంది. అందువల్ల ఏంటంటే దాన్ని నేను ఈ గ్రూప్లో యాడ్ చేయాలను అనమాట. సో ఒకసారి డివైస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనాలి. ఇప్పుడు ఇది గ్రూప్ని క్రియేట్ చేసి మల్టీరూమ్ మ్యూజిక్ని కాన్ఫిగర్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం మల్టిపుల్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పుకున్నట్లు సేమ్ డివైస్ మల్టిపుల్ గ్రూప్స్లో కూడా ఉండవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రూప్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది, గ్రూప్ 1. అలాగే నెక్స్ట్ ఇంకో గ్రూప్ యాడ్ చేయాలనుకోండి, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అగైన్ సెటప్ మల్టీరూమ్ మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ సేమ్ ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ గ్రూప్ నేమ్ని ఇవ్వాలి. సో ఈసారి నేను బెడ్రూమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ గ్రూప్లో మనకి ఏదైతే డివైసెస్ కావాలనుకుంటున్నామో ఆ డివైసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్లు నేను ఈ గ్రూప్లో మళ్ళీ ఎకో డాట్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఎకో ప్లస్ని కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఫైర్ టీవీని అయితే యాడ్ చేయలేను, ప్రస్తుతానికి ఇది ఈ నెట్వర్క్లో లేదు. సో ఎకో డాట్ని సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఎకో ప్లస్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో గ్రూప్ని క్రియేట్ చేయడానికి మినిమం రెండు డివైసెస్ ఉండాలి. సో సేవ్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, రెండు గ్రూప్స్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, బెడ్రూమ్ అనేటువంటి గ్రూప్ క్రియేట్ అయింది, అలాగే గ్రూప్ 1 అనేటువంటి గ్రూప్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ గ్రూప్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ గ్రూప్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ పేజ్లో కనుక వచ్చి చూసినట్లయితే ఇక్కడ మనకి డిలీట్ ఐకాన్ కనబడుతుంది, చూడండి. ఈ డిలీట్ ఐకాన్ని వాడి మనం గ్రూప్ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ నేమ్ని వాడి గ్రూప్ నేమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కమాండ్ ఎలా ఇవ్వాలంటే, నార్మల్గా మనం మ్యూజిక్ని ప్లే చేయాలంటే ఏం చేస్తాము, డైరెక్ట్గా కమాండ్ అనేటువంటిది ఇస్తాం. కానీ ఇక్కడ మనం మల్టీరూమ్ మ్యూజిక్ని ప్లే చేయాలనుకోండి, ప్లే చేయాలంటే ఆ గ్రూప్ నేమ్తో కమాండ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను చూడండి, అలెక్సా ప్లే లేటెస్ట్ టాలీవుడ్ మ్యూజిక్ ఆన్ గ్రూప్ 1. ఇక్కడ నేను మ్యూజిక్ని అయితే ప్లే చేయలేను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మనం బెడ్రూమ్ గ్రూప్కి కమాండ్ ఇవ్వాలనుకోండి, అలెక్సా ప్లే లేటెస్ట్ టాలీవుడ్ మ్యూజిక్ ఆన్ బెడ్రూమ్. ఈ విధంగా ఏంటంటే మనం మ్యూజిక్ ప్లే చేసే కమాండ్ ఇచ్చేటప్పుడే గ్రూప్ నేమ్ని కనుక ఇచ్చినట్లయితే ఆ గ్రూప్లో ఉన్నటువంటి డివైసెస్ మొత్తం మీద సేమ్ మ్యూజిక్ అనేటువంటిది ప్లే అవుతుంది. ఈ మల్టీరూమ్ మ్యూజిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర మల్టిపుల్ ఎకో డివైసెస్ ఉన్నాయనుకోండి, ఒక డివైస్ని ఒక రూమ్లో పెట్టారనుకోండి, అంటే బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, కిచెన్లో ఒకటి, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, ఇలా మల్టిపుల్ డివైసెస్ని మల్టిపుల్ రూమ్స్లో కనుక పెట్టినట్లయితే ఈ అన్ని డివైసెస్లో ఒకేసారి సేమ్ మ్యూజిక్ని ప్లే చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. దీనివల్ల ఈ మల్టీరూమ్ మ్యూజిక్ ఫీచర్ని వాడేందంటే మనం ఓన్లీ మ్యూజిక్ని మాత్రమే ప్లే చేయగలం. సో ఈ విధంగా ఏంటంటే మనం మల్టీరూమ్ మ్యూజిక్ ఫీచర్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేటప్పటికి విస్పర్ మోడ్. అమెజాన్ ఎకో డివైసెస్ విస్పర్ మోడ్ని కూడా సపోర్ట్ చేస్తాయి. విస్పర్ అంటే ఏంది? మనం తెలుగులో అంటుంటాం గుసగుసలు అని చెప్పేసి, అంటే మనం మాట్లాడేటప్పుడు గుసగుసగా కూడా మాట్లాడినట్లయితే కమాండ్స్ని ఇది తీసుకుంటుంది. అలాగే రెస్పాన్స్ కూడా మనకి విస్పర్ మోడ్లోనే ఇస్తుంది అనమాట. మనం రెగ్యులర్ వాల్యూమ్ లెవెల్ మీద కనుక కమాండ్ ఇచ్చినట్లయితే రెస్పాన్స్ కూడా నార్మల్గానే ఉంటుంది. అలా కాకుండా మనం విస్పర్ మోడ్లో కనుక కమాండ్ని కనుక అడిగినట్లయితే రెస్పాన్స్ కూడా విస్పర్ మోడ్లోనే ఉంటుందన్నమాట. సో విస్పర్ మోడ్ని ఆన్ చేయాలంటే అమెజాన్ అలెక్సా యాప్ని వాడి ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మనం అమెజాన్ అలెక్సా యాప్ని వాడి విస్పర్ మోడ్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం అలెక్సా విస్పరింగ్ మోడ్ని ఆన్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ సెట్టింగ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ మనం అకౌంట్ సెట్టింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అలెక్సా వాయిస్ రెస్పాన్సెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి విస్పరింగ్ మోడ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. బై డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది. సో విస్పరింగ్ మోడ్ని ఆన్ చేయాలంటే ఈ ఆప్షన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసిన తర్వాత విస్పర్ మోడ్ ఎనేబుల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం విస్పర్ మోడ్ని అలెక్సా యాప్ని వాడి ఎనేబుల్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కమాండ్ ఇచ్చి విస్పర్ మోడ్ని ఆన్ చేద్దాము. సో ఈ డివైస్ని వాడుతున్నాను, ఎకో డాట్ 3rd generation అనమాట. సో విస్పర్ మోడ్ని ఆన్ చేయడానికి కమాండ్ ఇస్తున్నాను చూడండి, అలెక్సా టర్న్ ఆన్ విస్పర్ మోడ్. షూర్ whispered responses is now on. సో ఇది ఇప్పుడు రెగ్యులర్గా అడిగినట్లయితే రెగ్యులర్గానే ఆన్సర్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా హౌ ఇస్ ది వెదర్. సో వాల్యూమ్ లెవెల్ నార్మల్గానే ఉంటుంది. అలెక్సా స్టాప్. అలా కాకుండా నేను ఇప్పుడు విస్పర్ మోడ్లో కనుక క్వశ్చన్ కనుక అడిగినట్లయితే రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. చూడండి అలెక్సా హౌ ఇస్ ది వెదర్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ఇట్స్ 27 degrees Celsius. Sunny skies. Today, you can expect scattered clouds with a high of 28 degrees and a low of 17 degrees. Alexa, what are the movies playing nearby? There are a few movies playing near Hyderabad today. K.D. Bala, Tippalanisam, Meedu Cheta Kala, Meeku Matrame Cheta, and House for 4. Alexa. సో ఈ విధంగా ఏంటంటే మనం విస్పరింగ్ మోడ్ని వాడుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది ఈ రెండు ఫీచర్స్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.